నమస్కారం. పల్లె చట్టాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం రైతులకు సంబంధించిన ఒక కీలకమైన సమస్య, దాని పరిష్కారం గురించి చర్చిద్దాం. ఏటా ఇదే సమయానికి విత్తనాల వల్ల నష్టం జరిగింది అని రోజు పేపర్లోనే వార్తలు చూస్తూ ఉంటాం. ఇది ఈ ఒక్క సంవత్సరం కనపడుతున్న వార్త కాదు, ఏళ్ల తరబడి, మాటకు వస్తే దశాబ్దాల తరబడి వ్యవసాయ సీజన్ వచ్చింది అంటే ఈ స్పూరియస్ విత్తనాలు వచ్చినాయని, ఈ విత్తనాలు మంచి అని కొనుక్కున్న విత్తనాలు మొలకెత్తలేదని, ఆశించిన దిగుబడి ఇవ్వలేదని, ఇట్లా రకరకాలుగా విత్తనం వల్ల జరిగే నష్టం, ఆ నష్టంతో ఆ నష్టం పూడ్చుకోవడానికి ఇంకే మార్గం లేక రైతులు రోడ్ల మీదకి రావడం మనం చూస్తూ ఉంటాం. మరి విత్తనాల వల్ల నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం పొందడానికి ఏమైనా మార్గం ఉందా, ఏదైనా చట్టం ఉందా, ఆ చట్ట పరిధిలో నష్టపరిహారం పొందాలంటే ఏం చేయాలి? ఇది చాలా కీలకమైన అంశం. దురదృష్టవశాత్తు ఇంత ముఖ్యమైన అంశం పైన అవగాహన రైతాంగానికి చాలా చాలా తక్కువ. గత 10-15 ఏళ్ళుగా ఈ అంశంపై ఎన్నో మంచి చట్టాలు వచ్చాయి, ఎన్నో మంచి కోర్టు తీర్పులు వచ్చాయి, వాటి సారాంశం రైతు దాకా చేరలేదు. కొద్ది గొప్ప అవగాహన రైతులు కూడా విత్తనం వల్ల నష్టం జరిగితే ఆ చట్టపరంగా పోరాడి నష్టపరిహారం తెచ్చుకున్న దాఖలాలు చాలా తక్కువ కనపడతాయి. చట్టం ఏమంటుంది? విత్తనం వల్ల నష్టం జరిగితే నష్టపరిహారం పొందడం కోసం చట్టం ఏం చెప్పు? ఇందులో 3-4 కీలకమైన అంశాలు ఉన్నాయి. 1, వినియోగదారుల చట్టం కింద రైతు జిల్లా వినియోగదారుల ఫోరానికో రాష్ట్ర వినియోగదారుల ఫోరంకో వెళ్ళి విత్తనం ఆశించిన దిగుబడి కనుక ఇవ్వకపోతే ఆ విత్తనాలు అమ్మిన కంపెనీ నుంచి నష్టపరిహారాన్ని రాబట్టవచ్చు. నేను ఒక కేజీ పత్తి విత్తనం కొన్నాను, లేదా ఒక కేజీ మా శనగలో లేకపోతే కందులో పెసర్లో ఇంకేదో విత్తనం కొన్నాను, ఆ విత్తనం కొనుగోలు చేసినప్పుడు కంపెనీ వాడు ఆ విత్తనం ఎన్ని ఎకరాలకు వస్తుంది, ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందో ఆ లేబుల్ మీద రాసుకుంటుంది, ఆ డబ్బానో సంచి మీదనో రాయాలి, రాసి ఉండాలి. ఇది కిలో పత్తి విత్తనం ఎకరానికి వస్తుంది, ఎకరానికి 10 క్వింటాల దిగుబడి వస్తుంది, ఆ ఎంత దిగుబడి వస్తుందో దాని మీద రాస్తారు. ఇప్పుడు వారు చెప్పిన దానికంటే చాలా తక్కువ దిగుబడి వస్తాయి, 10 క్వింటాలు వస్తే కాదు, 4 క్వింటాలు వచ్చింది, 5 క్వింటాలు వచ్చింది, అంటే చెప్పిన దానికంటే ఎంత తక్కువ వస్తే ఆ తక్కువ వచ్చిన మేరకు కన్జ్యూమర్ ఫోరంకు వెళ్ళి విత్తనం వల్ల కనుక నష్టం జరిగింది అని నిరూపించగలిగితే నష్టపరిహారం వస్తుంది. ఆ విధంగా రైతు కన్జ్యూమర్ ఫోరంకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది ఆ 10 ఏళ్ల క్రితం వరకు కూడా ఒక ప్రశ్నలాగా మిగిలిపోయి ఉండదు. ఎందుకంటే రైతు విత్తనం కొని విత్తనం వేసి వచ్చిన పంటని మళ్ళీ మార్కెట్లో అమ్మి డబ్బు చేసుకుంటాడు, అది వ్యాపారం అవుతుంది. కాబట్టి వ్యాపార నిమిత్తం కనుక ఏ వస్తువులు కొనుక్కున్నా వినియోగదారుల ఫోరంకు వెళ్ళడానికి అవకాశం లేదు అనే నిబంధన ఉంది. రైతు వినియోగదారుడు తాడు ఈ చట్ట పరిధిలో విత్తనాలు కొన్నప్పుడు రైతుని వినియోగదారుడిగా పరిగణించడానికి వీల్లేదని చాలా తీర్పులు వచ్చినాయి. కానీ దాన్ని కొట్టివేస్తూ గౌరవ హైకోర్టు, అదేవిధంగా భారత సుప్రీంకోర్టు కూడా చాలా కేటగారికల్గా ఒక తీర్పు ఇచ్చారు. ఏమన్నారంటే రైతు వినియోగదారుడే అవుతాడు, విత్తనం వల్ల నష్టం జరిగితే వినియోగదారుల ఫోరంలో కేసు వేసుకొని నష్టపరిహారం పొందొచ్చు అని. ఒకనొక కేసులో సుప్రీంకోర్టు వారు బాస్మతి రైస్, పంజాబ్ హర్యానాలో చెందిన ఒక రైతు బాస్మతి విత్తనాలు వేస్తారు, రావాల్సిన దిగుబడులు సగం కూడా రాలేదు, కాకపోతే ఆ మిగతా సగం ఆశించిన దిగుబడి ఏదైతే రాలేదో అంత కనుక వచ్చి ఉంటే మార్కెట్లో అప్పుడు అమ్మినప్పుడు ఎంత డబ్బులు వస్తాయో లెక్కేసి అంత డబ్బులకి వడ్డీ కూడా జత చేసి దాదాపు 24 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని భారత సుప్రీంకోర్టు ఇప్పించింది. ఇక్కడ గౌరవ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి సుప్రీంకోర్టు వెళ్ళిన జస్టిస్ సింఘ్వీ గారు కూడా సుప్రీంకోర్టులో వారు న్యాయమూర్తిగా పనిచేస్తున్నప్పుడు ఒక చారిత్రక తీర్పు ఇచ్చారు. వారు కూడా ఈ అంశం మీద చెప్తూ కన్జ్యూమర్ ఫోరంకి రైతు వెళ్ళొచ్చు, రైతు ఈ విధంగా నష్టపరిహారం పొందొచ్చు. కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళాలంటే ఇంతకు మునుపు నియమాల ప్రకారం కొన్ని మీరు విత్తనాలు దాచుకొని ఉండాలి, ఆ విత్తనం నష్టం జరిగిన వెంటనే వ్యవసాయ శాఖ అధికారికి కానీ ఆ కంపెనీ అధికారులకు కానీ సమాచారం ఇవ్వాలి, ఆ తర్వాత కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళాలి. కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళాలంటే ఇప్పుడున్న రూల్ ప్రకారం తప్పకుండా మీ దగ్గర రసీదు ఉండాలి, ఆ విత్తనం కొన్నట్టుగా రసీదు, ఆ విత్తనం యొక్క లేబుల్ అంటే వారు కంపెనీ వారు ఏం చెప్పారు అనే ఒక సమాచారం ఉంటుంది. కాబట్టి వాటిని జాగ్రత్తగా పరచుకోండి, వీలైతే 4 విత్తనాలు కూడా దాచి ఉంచండి.
वीट आधार कंज्यूमर फोरम को वेल्लू कंज्यूमर फोरम पट पट वेरीफाई चेयर की रिपोर्ट अड़गर इतरात्रा विचारण से रैतक जगह नष्टा नष्ट परहार इपे अधिकार कंज्यूमर फोरम को इधी पद्धति इक रेडवदी इन का व्यवसाय रू राष्ट्र जो पकना केन्द्र कांट्राक्ट व्यवसाय चट इन प्रस्ताव आ चट अमल जरगकपोना राष्ट्र प्रभुत्म मार्केटिंग चटमेद अंदर सैक्न पदको ये प्रकार कांट्राक्ट व्यवसाय सेको इन आंध्रप्रदेश कांट्राक्ट व्यवसाय चयचु तेलंगाणा कांट्राक्ट व्यवसाय चयचु कांट्राक्ट व्यवसाय चेयरकेंटे रातपूर्वक अग्रीमेंट उ फलाना चोट मैं कांट्राक्ट व्यवसाय कंपनी वालों आ संस्थ आ व्यक्ति मार्केट कमिटी की यानी अग्रिकल्चरल एडी अग्रिकल्चर जिला स्थाई में उड़े एडी की अग्रिकल्चर डायरेक्टर की समाचार रजिस्टर नमो चाहिए रातपूर्वक अग्रीमेंट लेकिन आ समाचार इवक चाला विस्तीर्ण कांट्राक्ट व्यवसाय जरूरत इन समाचार इलांट कांट्राक्ट व्यवसाय कंदर्भ में रातपूर्वक कांट्राक्ट उन्नते विन वाल नष्ट जैसे नष्ट परहार मार्केट कमिटी के दरखास्त मार्केट कमिटी ने कांट्राक्ट व्यवसाय विवाद ने परस्क यंत्र वारे मार्केट कमिटी ने चेयर रातपूर्वक ओरल जगना गाँव कांट्राक्ट व्यवसाय निरूपते मार्केट कमिटी की वेली नष्ट परहार इप्पिंचंडि केसु मार्केट चट्ट प्रकार अवकाश इधी कांट्राक्ट व्यवसाय द्वारा चेस्तुन्नप्पुडु इक मूडवदि एवैते वित्तनालु प्लांट वैरायटीस एंड फार्मर्स राइट्स एक्ट కొత్త వంగడాలు రైతుల హక్కుల చట్టం 2001 కింద ఏవైతే కొత్త విత్తనాలు కనిపెట్టబడతాయో ఆ విత్తనాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక యంత్రాంగం ఉంటుంది చట్టం గురించి మరొక సందర్భంలో డీటెయల్ గా మాట్లాడతాము కానీ ఆ చట్టం కింద ఏవైతే కొత్త వంగడాలు రిజిస్ట్రేషన్ అవుతాయో ఆ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వాటి వల్ల ఎంత దిగుబడి వస్తుందో కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అంత మేరకు గనక దిగుబడి రాకపోతే ఆ 2001 లో వచ్చిన రైతు హక్కుల చట్టం కింద ఏవైతే అథారిటీస్ ఉన్నాయో వారికి దరఖాస్తు పెట్టుకొని కూడా నష్ట పరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను మూడు మార్గాలు చెప్పాను వినియోగదారుల ఫోరంకి వెళ్ళొచ్చు రెండు కాంట్రాక్ట్ వ్యాపారం అయితే మార్కెట్ కమిటీని ఆశ్రయించొచ్చు మూడు ఈ రిజిస్టర్డ్ వంగడాలు గనుక అయ్యుండి రైతు హక్కుల చట్టం కింద రిజిస్టర్ అయిన వంగడాలు గనుక అయ్యున్నట్లయితే దాని కింద నష్ట పరిహారం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక నాలుగవ మార్గము ఎప్పుడైనా సివిల్ ఏదైనా సివిల్ కోర్టుని కూడా నష్ట పరిహారం కోసం కేసు వేయడానికి సివిల్ దావా వేయడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా రైతు సివిల్ కోర్టుకి కూడా వెళ్ళొచ్చు నాలుగు మార్గాలు ఉన్నాయి ఇందులో ఏ మార్గాన్ని ఎంచుకున్నా విత్తనం కొనుక్కునేటప్పుడు ఒక జాగృత మాత్రం తీసుకోవాలి ఆ జాగృత లేకుండా ఏ మార్గంలో కూడా పోవడానికి అవకాశం ఉండదు ఏంటా మార్గం అంటే విత్తనం కొనుగోలు చేసినప్పుడు రసీదు తీసుకోవడం తప్పనిసరి రసీదు దగ్గర పెట్టుకోండి ఇక దాంతో పాటుగా ఏదైతే విత్తన సంచి గాని విత్తన డబ్బా గాని విత్తనాలు దేంట్లో వస్తాయో అందులో వచ్చే కరపత్రం లాంటిది ఉంటుంది డిస్క్రిప్షన్ ఇచ్చుకుంటూ ఆ కాగితం ఉంటుంది ఆ కాగితం ఉంచండి ఆ డబ్బానో సంచినో కూడా జాగ్రత్త ఆ పంట కాలానికన్నా జాగ్రత్త పరచండి ఇది రెండోది మూడోది వీలైతే కొన్ని విత్తనాలన్న ఉంచగలిగితే ఒక నాలుగు విత్తనాల్లో పిరికడు విత్తనాల్లో కొన్ని కొన్ని విత్తనాలను కూడా ఆ డబ్బాతో పాటుగా దాచిపెట్టి ఉంచండి ఇది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు విత్తనాలు వేసుకున్నప్పుడు ఇక నష్టం గనుక జరిగితే వెంటనే చేయాల్సిన పని మండల వ్యవసాయ అధికారికి సమాచారం ఇవ్వండి అదేవిధంగా కంపెనీ ప్రతినిధులకు సమాచారం ఇవ్వాలి ఉత్తరమన్న రాయండి ఫలానా కంపెనీకి లేదా ఆ ఏ షాపులో అయితే కొంటారో ఆ షాప్లో తీసుకెళ్ళి ఒక ఉత్తరం ఇవ్వండి కంపెనీకి పంపమని చెప్పి వారు వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకోవాలి కంపెనీ వాళ్ళని వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలి మండల వ్యవసాయ అధికారిని ఇన్స్పెక్షన్ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాలి మండల వ్యవసాయ అధికారిని అయితే ఇన్స్పెక్షన్ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వమని అడగండి ఇట్లా రిపోర్ట్ ఇస్తే మంచిది ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ తర్వాత నేను చెప్పిన నాలుగు మార్గాల్లో ఏదో ఒక మార్గంలో కేసు వేయాలి కన్స్యూమర్ ఫోరం కన్నా వెళ్ళాలి లేకపోతే మార్కెట్ కమిటీ కన్నా వెళ్ళాలి ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అథారిటీ కన్నా వెళ్ళాలి
లేదా సివిల్ కోర్టు కన్నా వెళ్ళాలి. ఇట్లా వెళ్తే నష్టపరిహారం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ రైతుగా మీకు అవగాహన లేకపోవటం వల్లనూ మీరు వెళ్ళలేని పరిస్థితి ఉన్నట్లయితే న్యాయ సేవా సంస్థ ద్వారా డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ కావచ్చు, తాలూకా లీగల్ సర్వీస్ అథారిటీ సంప్రదించినట్లయితే వారే నోటీసులు జారీ చేసి లీగల్ గా ఏ యాక్షన్ తీసుకోవాలో అలాంటి పూర్తి సహకారాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎస్సీలకి ఎస్టీలకి మహిళలకి ఉచితంగా న్యాయ సహాయం దొరుకుతుంది. ఎస్సీ ఎస్టీ మహిళలు కాకపోయినా సరే పేదవాళ్ళందరూ కూడా ఉచితంగా న్యాయ సేవలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఇందులో చాలా మంది అనుకోవచ్చు, కోర్టుకు పోతే నష్టపరిహారం వస్తుందా, కోర్టుకు పోతే డబ్బులు వస్తాయా, ఇంత ఇన్ని ఒత్తిళ్లు చేసినా రోడ్ల మీదకి వచ్చినా రాని నష్టపరిహారం చట్టం వాడుకుంటే వస్తుందా అనే ఇన్ని అపోహలు మీకు ఉండొచ్చు. కానీ నేను ఒక న్యాయ నిపుణుడిగా మీకు ఇచ్చే సలహా ఏంటంటే, మీరు మిగతా ప్రయత్నాలు చేయండి, దాంతోపాటు కూడా చట్టాన్ని వాడుకునే ప్రయత్నం చేయండి. చట్టం కనుక వాడుకోవటం మొదలు పెడితే ఒకసారి కాకపోయినా ఒకసారి మేలు జరుగుతుంది. 10 మంది కలిసి కనుక ఆ చట్టాన్ని వినియోగించుకోవటం మొదలు పెడితే తప్పకుండా ఫలితాలు వస్తాయి. ఈ నియమాలన్నీ కూడా రైతుకి ఉపయోగపడటం కోసం, రైతుకు మేలు చేయడం కోసం నిబంధనలు కాబట్టి వీటిని తెలుసుకోండి, 10 మందికి చెప్పండి. నష్టం జరిగినప్పుడు చట్టాన్ని వినియోగించుకొని నష్టపరిహారం పొందే మార్గాలు అన్వేషించండి. ఇది ఈ వారం సాగు పల్లె చట్టాల కార్యక్రమం. వచ్చే వారం మరొక అంశంపై మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.